అంతా పెద్ద కథ. నేను ఫోన్ చేశానని చెప్పమ్మా. మీరు నాతో ఎందుకు అబద్ధం చెప్పారు? అబద్ధమా? నేనా? మీరెవరని నాకు అంత తెలిసిపోయింది. తెలిసిపోయిందా? మీరు సమరసింహారెడ్డి గారు కదా, మీది రాయల్ ఫ్యామిలీ కదా, నువ్వు రాయలసీమ మొగుడు కదా. ఆ జానివాకర్ ఫోన్ చేశాడా? సీమ కోసం అక్కడున్న విలన్స్ అందరినీ చంపేసి మీ ప్రాపర్టీస్ అన్ని ఊరి జనానికి ఇచ్చేసి ఒట్టి చేతుల్లో గెటప్ చేంజ్ చేసుకుని ఇక్కడికి వచ్చేస్తారు కదా. ఆ సీమే మన ప్రాపర్టీ. అక్కడ ఎంత ఇచ్చినా ఇంకా 10,000 ఏకర్స్ ల్యాండ్, బంగ్లోస్, గోల్డ్, స్టీమర్స్ అన్ని ఉన్నాయి. ఈ సింహం అక్కడ ఉంటే చాలా రక్తపాతం అవుతుందని శాంతి కోసం ఇక్కడ వచ్చేసా. నా కోసమా? అవును శాంతి, నీ కోసమే. నాకు ఈ సింహమే కావాలి. ఆ కుక్కతో నాకు పెళ్ళొద్దు. నన్ను మీ సీమకు తీసుకుపోతారా? ఓం శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం. హలో, ఎక్కడ ఉన్నారు? బంగారు, నేను ఇక్కడే ఉంటాను. రూమ్ లో ఎవరు ఉంటే పంపించే. ఓకే ఓకే. అన్నమయ్య, నాగార్జునల్లా మారిపోయావే. అంత బంగారు కోసం? ఇంకొంచెం లేట్ గా వచ్చుంటే నాకు పెళ్లి చేసి ఉండేవారు. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? అంత నేను చెప్తాను, తొందరగా ఈ డ్రెస్ వేసుకో. ఈ బంగారుని ఇక్కడ, ఈ బంగారుని దీంట్లో వేసి ఇచ్చి. ఒక్కడు మహేష్ బాబుతో వెళ్తున్నట్టుంది కదా. ఒక్కడు కాదు, ఇద్దరు.